అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోలన్నీ సామాన్యుల కోసమే, ఎక్స్పర్ట్ కోసం కాదు. ఈరోజు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, కాల్ రికార్డు చేసాము, వాళ్ళు మాట్లాడిన విషయాలు అది ఎవిడెన్స్ కింద పనికి వస్తుందా పనికి రాదా? ఓకే, దీని గురించి సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్లు ఉన్నాయా? చట్టంలో ఏ సెక్షన్ చెప్తుంది పనికి వస్తుందని చెప్తుందా పనికి రావని చెప్తుందా? ఈ విషయాలు మీకు తెలియజేయాలి. అసలు ఒక కాల్ రికార్డు లేదా ఒక వ్యక్తితోలుగా మాట్లాడినటువంటి విషయాల్ని మనం రికార్డ్ చేసే అధికారం మనకు ఉందా లేదా? మొట్టమొదటిది వ్యక్తిగత గోప్యత అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ఏదో విషయం మీకు చెప్తాను, అది మీరు లీక్ చేసేస్తారు, అది తప్పే కదా. ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిగత విషయాలు అనేటువంటిది మొట్టమొదటిగా రికార్డ్ చేయడం అనేటువంటిది నేను. కొన్ని సంస్థలు ఉంటాయి, నేషనల్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి, అవి దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటాయి. దేశద్రోహులు, దేశానికి ఇబ్బంది కలిగించేటువంటి తీవ్రవాదులు లాంటి వాళ్ళు చేసేటువంటి చర్యల్ని అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. అది వాటికి పర్మిషన్ ఉంది, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలవి. మనం వ్యక్తిగతంగా చేయొచ్చా? చేయకూడదు. చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి? అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఏ సందర్భంలో రికార్డ్ చేయాలి, ఎందుకు రికార్డ్ చేయాలనేటువంటి కోర్టులో పెడితే కోర్టు ఏం చేస్తుందంటే పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేస్తారు. అయితే ఫోన్ రికార్డ్ చేసిన తర్వాత, లేదంటే ఒకవేళ మనం ఒక ఫోన్ని రికార్డ్ చేసినటువంటి సందర్భాల్లో ఎలాంటి ఎవిడెన్స్ ఏ విధంగా అయితే మీకు పనికి వస్తుంది అనేటువంటిది మీకు చెప్తాను. ఈ సెంటెన్స్ కూడా మీకు చెప్తాను. ఇన్ కంక్లూజన్, ఫోన్ ఆడియో రికార్డింగ్ ఈజ్ అడ్మిషబుల్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్ అండర్ సెక్షన్ 65B ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కోర్టులోని మీకు ఎవిడెన్స్ పనిచేస్తుందా లేదా అనడానికి ఈ సెంటెన్స్ చాలు. సెక్షన్ 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పనికి వస్తుంది అని చెప్పింది. అక్కడ వరకు మీకు అర్థమైంది. ఎప్పుడు ఈ సెక్షన్ని యాడ్ చేశారు అంటే, ఈ సెక్షన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65 ఉండేది, దాంట్లో ఏబి అనేటువంటి సెక్షన్లు పెట్టి దాన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్ చేసి ఏం చేశారంటే, ఇవి యాడ్ చేసి రెండు ఎక్స్ట్రాగా సెక్షన్లు యాడ్ చేసి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, కాల్ రికార్డు, ఆడియో వీడియో రికార్డులను కూడా ఎవిడెన్స్గా తీసుకునేటువంటి ఒక అధికారాన్ని ఎవిడెన్స్ యాక్ట్కి ఇస్తూ ఈ సెక్షన్లు రెండు కూడా యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే మనం ఇది ఎవిడెన్స్ కింద తీసుకోమని చెప్పినప్పుడు ఒక ఎఫిడవిట్ సబ్మిట్ చేయాలి. ఎఫిడవిట్లో ఏం రాస్తాము అంటే, ఇది హార్డ్వేర్ పరంగా కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ నేనేమి మ్యానిపులేట్ చేయలేదు, అలాగే నేనేమి కూడా మిమిక్రీ లాంటివి చేయలేదు అని చెప్పి ఒక ఎఫిడవిట్ ఇస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా వాయిస్ ఇస్తుందే అని చెప్పి తేలితే తర్వాత ఏం చేస్తారంటే, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పినటువంటి ఎవిడెన్సు రెండు కూడా పరిగణలో తీసుకొని తదుపరి చర్యలు అనేటువంటివి చేస్తారు. అది లీగల్గా పూర్తిగా వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు చాలా కుటుంబ గొడవలు, వ్యాపార గొడవలు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి. దీనికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా ఉందా అంటే చెప్తాను. ఎం మల్కాని వెర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1973 1 SCC 471 పేజ్ నెంబర్ కింద సుప్రీంకోర్టు కూడా టేప్ రికార్డరు, కాల్ రికార్డరు, వీడియో ఆడియో అన్నీ కూడా మీకు పరిగణలో తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏఐఆర్ 1973 సుప్రీంకోర్టు 157 పేజ్ నెంబర్ కింద ఉంది. దాంట్లో మీకు ఏమైనా ఎవిడెన్స్ అచ్చా అనుకుంటే ఆ జడ్జిమెంట్ ప్రకారం మీరు కేసుకు మీ సపోర్ట్గా ఫైల్ చేసుకోవచ్చు. జై హింద్, భారతమాత కీ జై.